హాయ్ పిల్లలు తెలుగు క్లాసెస్కే స్వాగతం మనం కథలు చెప్పుకుంటున్నాం కదా అందులో ఈరోజు ఐకమత్యం అనే కథ చెప్తున్నాను రామాపురం అనే ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు వాళ్ళు చిన్నప్పుడైతే చాలా బాగా కలిసి మెలిసి పెరిగారు చాలా బాగా ఆడుకునేవారు కానీ పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళు దెబ్బలాడుకోవడం మొదలు పెట్టారన్నమాట అలా చూస్తుంటే మరి తండ్రికి వాళ్ళని ఎప్పుడు దెబ్బలాడుకోకండి ఐకమత్యంగా ఉండండి కలిసిమెలిసి ఉండండి అని చెప్తూనే ఉండేవాడు అయినా వాళ్ళ మార్పు రాలేదు సరే ఎలా అని వీళ్ళని కలిసి ఉండేలా చేయడం ఎలా అని ఆ తండ్రి ఆలోచించాడు ఒకరోజు వాళ్లతో కొన్ని పుల్లలు తీసుకురండి అని చెప్పి తెప్పించాడు అనమాట వాటిని కట్టగా కట్టమని చెప్పాడు ఈ పిల్లల్ని మొదటి కొడుకుని పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు అతనేమో ఆ కట్టని విరవలేకపోయాడు రెండవ కొడుకును కూడా పిలిచాడు పుల్లల కట్టని విరవమన్నాడు అతను కూడా విరవలేకపోయాడు ఇంకా చివరిగా మూడవ కొడుకును పిలిచాడు పుల్లల కట్టని విరవమన్నాడు ఆ పుల్లల కట్టను విరవడం వల్ల విరవడం అతని వల్ల కూడా కాలేదు అంటే ముగ్గురుకి పెద్దగా కట్టిన కట్టని దాన్ని విరవలేకపోయారనమాట అప్పుడు తండ్రి ముగ్గురు కొడుకులను దగ్గరికి పిలిచి పుల్లల కట్టని విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్ల విరవండి అని చెప్పాడు ఎవరికి వాళ్ళే ఈజీగా దాన్ని విర విరిచేయడం మొదలు పెట్టారనమాట అప్పుడు కేసు చూసి ఏమన్నాడంటే మీకు అర్థమైందా కలిసి ఉంటే మమ్మల్ని ఎవ్వరు చేయలేరు విడిపోతే బలహీనలైపోతాం కదా నాన్న ఇక మేము కలిసిమెలిసే ఉంటాం ఎప్పుడు దెబ్బలాడుకోమని చెప్పారనమాట కొడుకులు తండ్రి సంతృప్తి చెందాడు ఇదే ఐకమత్యం కథ